Karuna Mahamarini Tarimi Kotadamlo Prajalu Praja Pratinidhulu Bhagaswamilu Kavarani Konaraupeta Mandalam Maji ZPTC Sri Kumar Rao Annaru. Mantri Kalvakuntla Taraka Ramarao, MLA Ramesh Babu, Pranalika Sangham Upadhyakshudu, Boinapalli Vinod Kumar Pilupu Merku, Konaraupeta Prathamika Arogya Kendraniki, COVID Isolation Kitlanu, Sthanika MPTC Narasimhatho Kalisi Andincharu. Ee Sandarbhanga Sri Kumar Matladutu, Chala Mandi Prajalu, Karuna Pai, Avagahana Leka, Bhayabhrantalaku Guri Avutunnarani, Mask Dharinchi, Samajika Duram Patistu, Nityam Chetulanu Sanitation Chesukovali. Ee Karyakramamlo MPTC Narasimhacharya, TRS Nayakulu, Mantala Srinivas, BJP నాయకులు వెంకటి స్థానిక ప్రజలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కొండపేట మండలంలో మన అన్నగారు ఇలాంటి కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. కొండపేట మండల కేంద్రంలో మన ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ మహమ్మారి చాలా విజృంభిస్తుంది కాబట్టి ఈరోజు వాటికి మందుల కిట్లు మన జడిపీ మాజీ జడిపీటీసీ గారు శ్రీకుమార్ గారు వారు కొన్ని మందులు తీసుకొచ్చి ఒక 100 కిట్ల వరకు ఇస్తానని చెప్పి ఈరోజు కొన్ని తీసుకొచ్చి కొన్ని కిట్లు అందజేయడం జరిగింది. కొండపేట గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో పిహెచ్ సెంటర్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కోవిడ్ మహమ్మారిలో ఇటు ప్రభుత్వమే కాకుండా మేము కూడా ఇంత భాగస్వాములు కావాలని ఉద్దేశం కొద్దీ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు, జిల్లా మంత్రి కేటీఆర్ గారు, దాని ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారు వాళ్ళందరూ ఆదేశాల మేరకు వారొక మనకు పిలిపివ్వడం జరిగింది. అట్లాంటి ఎవరికి భయాలొద్దు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గ్రామాల్లోని వాళ్ళకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఇక్కడ పరీక్ష చేయించే విధంగా వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దాని సర్వంగా ఇటు ప్రభుత్వం కూడా మందులు ఇస్తూ ఉన్నది. ఇక ప్రభుత్వంతో కాకుండా అందరు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. అందరం కలిసి కలిసికట్టుగా కార్యక్రమాలు చేసి ఈ కరోనా మహమ్మారిని అందరికి దూరం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, స్థానిక సర్పంచ్ గారు వారు కూడా ప్రస్తుతం అందరూ కార్యక్రమం